మండలి మహిళా డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి కొండపలకల వినీత గారి అక్కయ్య గారిని సభకు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. బ్రహ్మా దీపజ్యోతి జనార్దన దీపో హరతు మే పాపం దీపజ్యోతి నమో పరబ్రహ్మా దీపజ్యోతి జనార్దన దీపో హరతు మే పాపతి నమోస్తు. థ్యాంక్ యూ. హర్షక్కయ్య గారికి, మంజక్కయ్య గారికి, రమక్కయ్య గారికి, నాతోటి సోదరి సోదరి వాళ్ళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు విచ్చేసిన మన పద్మనాయక సంక్షేమ మండలి మహిళా మండలందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ, గత 12 సంవత్సరాలుగా ఒక మహిళా దినోత్సవం కాదు, అన్నీ మన తెలంగాణ పండుగలన్నింటినీ ఒక పండుగ వాతావరణము మన సంస్కృతికి సాంప్రదాయాలను కాపాడుకుంటూ వాటిని చాలా మహిళల ఉత్సాహంతో జరుపుకునే పండుగలు బతుకమ్మ పండుగ, సంక్రాంతి పండుగ, తర్వాత మహిళా దినోత్సవాలు, ఇలా అన్నీ తెలంగాణలో ముందస్తుగా పండుగలు చేసుకుంటుంటూ చాలా చక్కగా నిర్వహించేది కేవలం మన జగిత్యాల జిల్లా అని నిజంగా నేను సభాముఖంగా చెప్తున్నా. ఎందుకంటే మన పద్మనాయక మండలిలో నిర్వహించిన మహిళలు ఎక్కడ కూడా ఇంత బాగా చేయరని నేను అనుకుంటున్నా. మరి మహిళల గురించి చెప్పాలంటే ఒక స్త్రీ ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా ఎన్నో పాత్రలను పోషిస్తూనే ఉంది. పరంగా, సాంకేతిక పరంగా, వైద్య పరంగా, టెక్నాలజీలో ప్రతి రంగంలో మనం అభివృద్ధిలో ఉన్నాం. మరి అన్నీ చూస్తున్నా ఏమో జరుగుతుంది భారతదేశంలో, ఏం జరగట్లేదు. ఇక్కడున్నటువంటి మహిళలు మీరంతా గొప్ప శక్తివంతులు. మరి దీనికి కారణం అదే, మహిళలందరూ మన భారతదేశంలో శక్తివంతంగా ఉన్నారు కాబట్టే ఈరోజు దేశాలన్నీ మన వైపు చూస్తున్నాయి. కరెక్ట్గా తన పాత్ర నిర్వహిస్తే ప్రతి పురుషుడు కూడా అంటే సమాజ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. అదేవిధంగా ఈరోజు వంటింటికే పరిమితమైనటువంటి మహిళ అన్ని రంగాల్లో మొన్నటికి మొన్న పొలిటికల్లో కూడా 50% రిజర్వేషన్తో మొన్న 22 మంది కౌన్సిలర్లు మన జగిత్యాలలో ఎన్నిక కావడం సంతోషం. మరి అదేవిధంగా మరి మన యొక్క బాధ్యత ఏంటి సమాజంలో, సమాజ అభివృద్ధిలో మన బాధ్యత ఏంటి అని ఒక్కసారి ఆలోచించినట్టయితే ఒక మహిళ తన వంతు కర్తవ్యాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించడమే మనం దేశ అభివృద్ధిలో పాలు పంచుకున్నట్టు లెక్క. అట్లాంటి మీ తల్లిదండ్రులు ఇందులో ఉన్నారు, వాళ్ళందరికీ పాదాలు వందనాలు. అదేవిధంగా నేను కూడా ఒక మహిళగా అయినందుకు మరి నన్ను కన్న తల్లికి కూడా నేను ఈ సభాముఖంగా స్ఫూర్తి పొందుతారు అనేటువంటి ఒక ఆలోచన అయితే నాకు ఉంది. మరి దాన్ని మీరు పద్మనాయక విలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి వచ్చినటువంటి నాతోటి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అసలు యాక్చువల్గా ఎన్ని గ్రూప్స్ ఉండే 80 మెంబర్స్ విత్ 100 మెంబర్స్ వీఆర్ గ్యాదరింగ్ డైలీ ఎవ్రీ మంత్. సో మనం ఇంకా ఎన్ని డిఫరెంట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అలాంటి ఏమన్నా చేసుకుందామనేసి కొంచెం ట్రై చేద్దామనేసి ఓకే ఉంది. సో మనం ఎనీ ఓన్లీ మనం ఇక్కడికి వచ్చి ఓన్లీ తంబోలా గేమ్స్ అట్లాంటి టైం వేస్ట్ వీఆర్ డూయింగ్ దట్. సో ఎనీ కల్చరల్ యాక్టివిటీస్ చేసినాం క్విజ్. ఇప్పుడు మన క్విజ్ మనం ఇక్కడ కూడా ఎడ్యుకేషన్, వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ఇన్ ఎడ్యుకేషన్ ఫీల్డ్. పెట్టిరి 16వ ఈట ఇక మొదలు వరుడి వేట, నీ బరువు దించుకోవడమే తల్లి తండ్రి ముచ్చట, పుటక నుండి చావు మధ్యన
వాసువి ఆడ కూతురా నీకు అడుగడుగున వందనం.